వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రవిగుప్తా ఈరోజు మనం మ్యాథ్స్ టూబీలో వన్ డే వన్ డే స్టడీ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం దీన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ రావడానికి కూడా మనకు యూజ్ అవుతుంది కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేసేది లోవర్ స్టాండర్డ్ అసలు పాస్ అవ్వని వాళ్ళు కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ ఓకే ఈరోజు ఏంటంటే ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ నుంచి మనకు వెయిట్ అయితే తెలుసు సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ మనకు ట్వంటీ సిక్స్ మార్క్స్ మన పాస్ మార్క్స్ అనుకుంటే ఓవరాల్గా మనకి టూ బీలో రెండే రెండు చాప్టర్లు ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయితే ట్వంటీ సిక్స్ మార్క్స్ కాదు కదా ఫార్టీ మార్క్స్ రావచ్చు మనం చెప్పుకోవచ్చు కాకపోతే అలా అని ఈ రెండు చాప్టర్లు కంప్లీట్గా చేయడం కూడా అంత ఈజీ అయిన పని కాదు సో మనం మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ అవుతాం వీటి మీద ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్ చేస్తాం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇందులో ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ మాట్లాడుకున్నట్లయితే ఐదే ఐదు మోడల్స్ ఉంటాయి ఓన్లీ ఫైవ్ మోడల్స్ అనమాట ఈ ఫైవ్ మోడల్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ టు సెవెంటీ పర్సెంటేజ్ మళ్ళీ ఈక్వల్ పార్ట్ ఉంటుంది సో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి చూడండి ఫస్ట్ అనేది మోడల్ నెంబర్ వన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే సేమ్ మోడల్ ప్రాక్టీస్ కోసం మనం ఇచ్చాము ఈ రెండు సేమ్ మోడల్ మోడల్ నెంబర్ వన్ నెక్స్ట్ కాన్ సైక్లిక్ ఒకటి కాన్ సైక్లిక్ ఫైండ్ సి ఒకటి మూడు మోడల్స్ వచ్చాయి ఫోర్త్ మోడల్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ అండ్ సెంట్రలైజ్ ఆన్ ది లైన్ ఫోర్త్ మోడల్ వచ్చింది లాస్ట్ ఇది లాస్ట్లో రాసి చూడండి ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్ విత్ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ ది పాయింట్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ మోడల్ అండి ఫిఫ్త్ మోడల్ అనేది నో ఆప్షన్ ఓన్లీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది ఫోర్ థర్డ్ మోడల్ కాన్సైక్లిక్ ఫైండ్ సి అనేది టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో ఒకటి రాసాం మనం ఇంకోటి రాయలేదు నెక్స్ట్వి మరి జనరల్ ప్రాబ్లమ్స్ ఏ పాయింట్స్ అనేవి చేంజ్ అవుతాయి తప్ప మోడల్ అనేది చేంజ్ అవ్వదు ఈ ఫైవ్ మోడల్స్లో మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది వస్తుందండి క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫైన్ ద లెంత్ ఆఫ్ ది సో దిస్ ఇస్ ద ఫోర్ మార్క్స్ ప్రాబ్లమ్స్ దిస్ ద ఫోర్ మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇందులో ఒక సిక్స్ ప్రాబ్ సిక్స్ టు సెవెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లెంత్ ఆఫ్ ది కార్డు మిడ్ పాయింట్ పోలు కాంజుగేటు కాంజుగేట్ అయితే కేవాలి టిక్ చేసి ఉంచండి ఇది టూ మార్క్స్కి వస్తుంది ఫైన్ ద పోల్ ఆఫ్ పోలు నెక్స్ట్ రేషియో రేషో అయితే ట్యాంజెంట్ రేషతే ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ లాకర్స్ అండి ఓకే ఇవి మనకి ఫోర్ మార్క్స్ నెక్స్ట్ మనం టూ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇవి టూ సెవెన్ మార్క్స్ ఒక ఎస్ఏ అనేది కవర్ అయింది నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది ఇందులో మనం మాట్లాడుకున్నట్లయితే త్రీ ఏ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ దిస్ వన్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ దిస్ వన్ అండ్ ఫైన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ అట్ దర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదేంటంటే ఒక ప్రాబ్లం అనేది మనం మోడల్కి రాసాము ఇది ఒక ఫోర్ కేసెస్ ఉంటుంది మీరు చదివి ఉంటారు ఫోర్ కేసెస్ సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది ఈ క్వశ్చన్ అనేది ఒక మోడల్కి మనం ఒక క్వశ్చన్ ఇచ్చాము డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్ ఓన్లీ త్రీ ఏ త్రీ మోడల్సే ఈ త్రీ మోడల్స్ నుంచి ఒక ఎస్ఏ వస్తుందండి టూ ఎస్ఎస్ అయిపోయింది ఒక ఫోర్ అయిపోయిందండి టూ మార్క్స్ అనేది మనం మీ ఇండివిజువాలిటీ మీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మీ యొక్క కెపాసిటీని బట్టి మీ టాలెంట్ని బట్టి మీరు ఎన్ని చేసుకోవచ్చు మేము సైంటిఫై కావాల్సిన వాళ్ళకు కూడా కావాలని చెప్పి మేము కొంచెం ఎక్కువ టూ మార్క్స్ అని రాయడం జరిగింది ఓకే అండి ఇవన్నీ టూ మార్క్సే మోస్ట్లీ ఈ టూ మార్క్స్ డాలర్ మరీ చేయలేనా అనేవాళ్ళు పూర్తిగా వదిలేకుండా సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేయండి సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చాలా ఈజీ అనమాట ఈ రెండు చాప్టర్లు టూ మార్క్స్ చేస్తే ఖచ్చితంగా మనకి ఒక త్రీ అనేది టూ మార్క్స్ అనేవి మనకు కవర్ అవుతాయి నెక్స్ట్ ఫైన్ ద ఈ టూ మార్క్స్ సర్కిల్స్ లివిట్ నెక్స్ట్ మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇందులో నుంచి మనకు ఓన్లీ ఫోర్ మార్క్స్ వెయిటేజ్ దీనికి దగ్గర మనం ఒక ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చాము సిక్స్ మోడల్స్ ఇచ్చాము ఇందులో ఫస్ట్ రాడికల్ సెంటర్ వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం అండ్ కా లెంత్ ఆఫ్ కామన్ కా కార్డ్ అనేది మనకు ఆల్రెడీ సర్కిల్స్లో కూడా ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ డయామీటరు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ ఆర్ధోగా కట్ చేసేది ఓకేనండి ఇది ఇది ఒక ఆరు మోడల్స్ మనం రాసామండి ఈజీ నెక్స్ట్ ఇవి టూ మార్క్స్ అండి ఇందులో అయితే టూ మార్క్స్ మ్యాక్సిమం మరి మిస్ అవ్వదండి చాలా తక్కువ ఉంటాయి ఇందులో కూడా ఆర్థోగోనల్ కండిషను లేకపోతే యాంగిల్ ఫైన్ చేయడము ఫార్ములాస్ ఉండడమే త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి రాడికల్ యాక్సెస్ అనమాట రాడికల్ ల్యాక్సెస్ అని అన్నా కామన్ కార్డ్ అని అడిగిన కామన్ ట్యాంజెంట్ అని అడిగిన ఒకటే మనం చేయాలి ఎస్ మైనస్ ఎస్ డ్యాస్ ఈక్వల్ టు జీరో ఫార్ములా అనమాట నేమ్స్ మారితే కానీ ఆన్సర్ అనేది అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది నెక్స్ట్ పెరాబొలా పెరాబొలా చేసుకుంటే వెయిట్ సెవెన్ ప్లస్ టూ వచ్చిందండి సెవెన్ ప్లస్ టూలో మనకి సెవెన్ మార్క్స్ అనేవి ఈ కోనిక్ సెక్షన్ అంటాం పెరాబోలా ఐపెరబోలా ఎలిప్స్ ఈ కోనిక్ సెక్షన్ నుంచి మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేము ఎగ్జామ్ వస్తుంది కానీ టఫ్ చేయాలంటే ఇందులోనే చేయగలరు ఎందుకంటే మనం చేయని ప్రాబ్లం వస్తే ఈ కోనిక్ సెక్షన్ నుంచి ఎవరు చేయలేరు ఆల్రెడీ నువ్వు చేసిన ప్రాబ్లం అయితే మాత్రమే చేయగలరు ఎక్కువ నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అనమాట అర్థమవుతుందండి సో మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పెరాబోలా డైగ్రామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్యారలల్ టు ఎక్స్ఎక్స్ ప్యారలల్ టు ఎక్స్ సేమ్ ప్యారలల్ టు ది ఎక్స్ఎక్సెస్ ప్యారలల్ టు ది వైఎక్స్ మిస్ అయినట్లుంది ప్యారలల్ టు ది యాడ్ చేసుకోండి ప్యారల టూ ఎక్స్ వన్ బై ఎయిట్ ఏ ఇంపార్టెంట్ వన్ బై సిక్స్టీన్ ఏ కూడా ఉంటుంది అది కూడా తకపోతే అది కూడా రాయొచ్చు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫోకస్ వెర్టెక్స్ ఇచ్చేటప్పుడు అండి అండ్ కామన్ ట్యాంజెంట్ కామన్ ది పెరాబోలా అండ్ సర్కిల్ వైకుల్ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఏ మనము టోటల్గా ఎనిమిది రాశారు ఇందులో నేను ఒకటి కట్ అంటే సెవెన్ అనమాట సెవెన్ ఇంకా కాదనుకుంటే వన్ బై సిక్స్టీన్ అనేది లీవ్ చేసేయండి లాస్ట్లో టైంని బట్టి ఫాలో అవుతారు నెక్స్ట్ పెరాబోలా టూ మార్క్స్ అండి పెరాబోలా టూ మార్క్స్ మరి ఆల్రెడీ చెప్పాను నేను టూ మార్క్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేము మ్యాక్సిమమ్ మేము రాసినప్పుడు మీరు ఫాలో అవ్వండి మీ కెపాసిటీని తగ్గట్టుగా నెక్స్ట్ ఏంటంటే ఎలిప్స్ అనమాట ఎలిప్స్ నుంచి రెండు ఫోర్ మార్క్స్ వస్తాయి ఎలిప్స్ నుంచి రెండు ఫోర్ మార్క్స్ ఎలిప్స్ హైపర్ నుంచి మనకు ఫోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే ఈ మోడల్ అనమాట ఎసెన్సిటీ కోఆర్డినేట్ ఆఫ్ ఫోకే లెంత్ ఆఫ్ ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టిక్స్ ఫైన్ చేయాలి ఎలిప్స్ అవ్వచ్చు హైపర్ అవ్వచ్చు ఇందులో చేస్తే అందులో వస్తుంది స్మాల్ వేరియేషన్ అనమాట ప్లస్ మైనస్లు మాత్రమే ఇందులో డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి ఈ మోడల్ నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఈ మోడల్కి ఇవ్వండి ఓకేనండి ఫోర్ కేసెస్ ఉంటాయి ఆ ఫోర్ కేసెస్ని కూడా మీరు డై విత్ డయాగ్రామ్ బైహార్ట్ చేస్తే ఈక్వెషన్ కన్వర్ట్ చేయడం వస్తే మ్యాక్సిమం హైపర్బాలో వస్తుంది ఎలిప్స్ వచ్చేస్తుంది మోడల్ నెక్స్ట్ ఈ ఈ క్వశ్చన్ కూడా రెండు చాప్టర్లకి కామన్ క్వశ్చన్ ఇది ఫోకస్ ఇస్తాడు ఎసెంట్రిసిటీ ఇస్తాడు డైరెక్ట్రిక్స్ ఇస్తాడు దాని నుంచి ఎలిప్స్ ఈక్వెషన్ మనం ఫామ్ చేయాలి అంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్ అంటే దీనికి రివర్స్ అనమాట దీనికి అవన్నిటిని మనం ఫైన్ చేసాము ఎలిప్స్ సీక్వెషన్ ఇస్తే ఫైన్ ఏంటంటే ఇచ్చిన డేటాను ఉపయోగించి ఎలిప్స్ ఈక్వెషన్ ఫైన్ చేయాలి క్లియర్ నుంచి అటు అటు నుంచి ఇది రివర్స్ ప్రాసెస్ అనమాట ఇది రెండింటిలో కామన్గా ఉంటుంది అవి కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ మనం రాసిన వాటికి ఇస్తారు ఫస్ట్ ప్రయారిటీ మనం ఫస్ట్ రాసినవి అవి అయిన తర్వాత ఇంకా మనం చేయగలం మన కెపాసిటీ ఉన్నది నెక్స్ట్ 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 కాల వెళ్తారు ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము ఇది ఎలిప్స్ అండి నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది ఎలిప్స్ ఫోర్ మార్క్స్ నెక్స్ట్ ఏంటంటే హైపర్ బోల్ హైపర్ ఫోర్ ప్లస్ టూ ఇది కూడా చెప్పాను ఆల్రెడీ ఎసెంట్రిసిటీ ఫోకస్ లెంత్ ఆఫ్ లాటెస్టమ్ ఈ మోడల్ అనేది లేదు అనుకుంటే ప్యారలల్లో పెర్పండిక్యులర్ ఈ ఈ మోడల్ కూడా మనకి బిఫోర్ చాప్టర్లు కూడా వస్తుంది ఎలిప్స్ హైపర్ కామన్ నెక్స్ట్ ఇదొక ఎడిషనల్ క్వశ్చన్ వస్తుంది ఇది సా సేమ్ కామన్ క్వశ్చన్ ఒక ఈ ప్రాబ్లమ్ ఒకటి కట్ చేసామండి ఓకేనండి ఓన్లీ సిక్స్ ప్రాబ్లమ్స్ మనము హైపర్ బాగా నుంచి ఇచ్చాము ఇవేంటంటే టూ మార్క్స్ టూ మార్క్స్ అనేవి కూడా ఇందులో వెరీ ఈజియెస్ట్ టూ మార్క్స్ అనమాట మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చామంటే సెవెన్ ఇచ్చామండి ఓకే గ్యారెంటీ అండి ఇది నెక్స్ట్ పోతే ఇది కోఆర్డినేట్ అంతా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు క్యాలిక్యులస్లో తీసుకున్నామండి క్యాలిక్యులస్లో ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్లో ఫస్ట్ సెవెన్ మార్క్స్ సెవెన్ మార్క్స్ మనకు తీసుకున్నట్లయితే టూ సెవెన్ మార్క్స్ టూ సెవెన్ మార్క్స్కి ఫస్ట్ సెవెన్ మార్క్స్ సిక్స్ రాశారండి సిక్స్ రాసాము ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఏ సైన్ కాసు ట్యాను కాటు నాలుగే మరీ చేయగలము మరీ ఇంకా పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఏ అయిపోయింది నెక్స్ట్ ఈ ఈ మోడల్ ఏంటంటే ఇవి ఇలా చేయకూడదు మనకంటే మోడల్ నెంబర్స్ ప్రకారం చేయాలి చూడండి సెవెంత్ది ఒక మోడల్ వచ్చింది సెవెన్త్ లెవెన్ ఒక మోడల్ ఓకేనండి ఎయిత్ వన్ ఒక మోడల్ నైన్ టెన్ ఒక మోడల్ అంటే త్రీ మోడల్స్ వచ్చాయి ఈ ఫోర్టీన్త్ ఒక మోడల్ ఫోర్ మోడల్స్ వచ్చాయి ఈ ఫిఫ్త్ది ఒక మోడల్ సిక్స్త్ది ఒక మోడల్ సెవెంటీన్త్ ఒక మోడల్ అలా మనకి ఏంటంటే సిక్స్ మోడల్స్ కవర్ అవుతాయి ఈ సిక్స్ మోడల్స్లో ఏదైనా ఇవ్వచ్చు అలా మనం ఎక్స్పెక్ట్ చేయలేం మోడల్స్ ప్రకారం మనం నేర్చుకోవాలి ప్రాబ్లం అక్కడ ఇంపార్టెంట్ కాదు మోడలే అక్కడ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇవ్వగానే మనం అది ఏ మోడల్ ఉంది అని మనం గెస్ చేయగలగాలి దానికి ఒక రూల్ ఉంటుంది ఆ మోడల్ ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది మీరు మెటీరియల్ పట్టుకొని చేసుకోవాలి ఇది ఇది మోడల్ అండి ఈ ఆరు మోడల్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసారనుకోండి ఫోర్ ప్రాబ్లమ్స్లో ఒక ఎస్ఏ కవర్ అయిపోద్ది నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నెక్స్ట్ టూ మార్క్స్ టూ మార్క్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్లు అస్సలు చెప్పలేము ఇది జనరల్ అనమాట అసలు టూ మార్క్స్ ఇంటిగ్రేషన్ వస్తేనే మనం ఎస్ఏ క్వశ్చన్ చేయగలం ఇంటిగ్రేషన్స్ అంతా చేయగలం డిఫరెంట్ చేయగలం డిఈ చేయగలం ఇవి బేసిక్స్ అనమాట ఇవి ఇవి బేసిక్స్ టూ మార్క్స్ అనమాట ఇందులోను కొన్ని మనము ఎక్స్పెక్టేట్ చేసాము ఇందులోని మనకి ఏంటంటే అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో ఫస్ట్ రండ్ టూ మార్క్స్ అండి నెక్స్ట్ ఒక సిక్స్ ప్రాబ్లమ్స్ ఆర్ సెవెన్ ఉంటాయి చూడండి ఎక్స్ అయిన్ ఎక్స్ బై అన్నీ ఒకటే మోడల్ ఓన్లీ ఒకే ఒక ప్రాపర్టీ జీరో టు ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ జీరో టు ఎఫ్ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఆ ప్రాపర్టీతోనే మనకి సిక్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఫామ్ అవుతాయి ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ ఇది ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ తప్పిపోతే అది కూడా కాదు అనుకుంటే అప్పుడు ఏరియా బౌండెడ్ ది ఏరియా అనే కాన్సెప్ట్ నుంచి మనకి వస్తుందండి అది మిస్ అయితే అది మిస్ అవ్వకపోతే ఇది మరి రాదండి లేదు అనుకుంటే ఇందులో ఫోర్ మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇది అనేది అస్సేకి ఇవ్వకపోతే ఫోర్ మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది ఏరియా ఆఫ్ ది అండర్ ది కార్ సో మనకి ఏరియా అండర్ ది కార్ చదవడం వల్ల మనకి ఫోర్ మార్క్స్ అయినా టూ మార్క్స్ అయినా మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది అండి నెక్స్ట్ ఇది రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇది

నెక్స్ట్ ఏంటంటే టూ మార్క్స్ చెప్పాం కదండి ఆల్రెడీ టూ మార్క్స్ అని మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ దీనికి సైన్ పవర్ ఆఫ్ ఎన్ కాస్ట్ పవర్ ఆఫ్ ఎన్ తప్పతే సైన్ పవర్ ఆఫ్ ఎమ్ కాస్ పవర్ ఆఫ్ ఎన్ కాకపోతే అప్పుడు ఇవి రిమైనింగ్ అనమాట ఓకే ఇంటర్ ఈ స్మాల్ నోటీస్ అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ సిలబస్కి హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్కి పీడిఎఫ్ మెటీరియల్ అవైలబుల్ హియర్ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి ఉంటుంది టూ ఏ టూ బి ఉంటుంది ఫిజిక్స్ వన్ టూ ఉంటుంది కెమిస్ట్రీ వన్ టూ వస్తుంది మనం ఎన్ని మార్క్స్ మనం ఇచ్చిన మెటీరియల్ నుంచి స్కోర్ చేయొచ్చానంటే మ్యాథ్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ చేయొచ్చు ఫిజిక్స్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు చేయొచ్చు కెమిస్ట్రీ అయితే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు చేయొచ్చండి ఏపీ అయినా వచ్చు తెలంగాణ స్టేట్ అయినా అవ్వచ్చు రెండు స్టేట్స్ కూడా మనకి కామన్ సిలబస్ కాబట్టి కామన్ మెటీరియల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్ మనం వాట్సాప్ నెంబర్ చేసాం దీనికి మనం మీకు అవసరమైన వాళ్ళు వాట్సాప్ చేయండి ఫోర్ సబ్జెక్ట్స్కి మనకి ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ మనము పే పే చేయబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ అండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇందులో కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ సెవెన్ మార్క్స్ ప్లస్ ఫోర్ మార్క్స్ ప్రయారిటీ నేర్చుకున్నట్లయితే ఓ ఏ ఫోర్ మెథడ్స్ ఉంటాయి మీకు తెలుసు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ హోమోజీనియస్ మెథడ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ లాస్ట్ వన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ బై ఫోర్ మోడల్స్ ఫోర్ మోడల్స్ నేస్తే మనకు సెవెన్ మార్క్స్ అయిపోతుంది ఫోర్ మార్క్స్ అయిపోతుందండి ఇది ఇందులో మనము చూడండి అన్ని మోడల్స్ కవర్ చేసాము సెవెన్ ప్లస్ ఫోర్ కలిపి ఇది హోమోజీనియస్ మెథడ్ నాన్ హోమోజీనియస్ మెథడ్ ఫిఫ్త్ ప్రాబ్లము ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇందులో పర్టిక్యులర్ సొల్యూషన్ ఓకే అండి ఇవి ఇవి కూడా మనం మ్యా మెథడ్స్ ప్రకారం ఫాలో అవ్వాలండి ప్రాబ్లమ్ అక్కడ ఇంపార్టెంట్ కాదు మెథడ్ అనేది అక్కడ మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇదేంటంటే ఇది ఇది ఫోర్ మార్క్స్ ఇందులో కూడా మనకి ఆల్ మెథడ్స్ అనేవి కవర్ అవుతాయి ఇందులో అయితే నా మ్యాక్సిమం ఫోర్ మార్క్స్కి వచ్చేది అంటే రెండే వస్తాయి హోమోజీనియస్ కానీ లీనియర్ కానీ రావచ్చు ఎక్కువ లేకపోతే వేరేబుల్ సపరబుల్ కూడా ఇందులోనే ఎస్ఏ క్వశ్చన్ మ్యాక్సిమం వేరేబుల్ సపరబుల్లో రాదు నాన్ హోమోజీనియస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హోమోజీనియస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లీనియర్ డిఫరెన్షియల్ ఈ మూడే ఫోర్ మార్క్స్కి ఇస్తే కనుక నాన్ హోమోజీనియస్ అయితే రాదు మిగిలిన మూడిట్లను మనం ఎక్స్పెక్ట్ చేయగలం టూ మార్క్స్ టూ మార్క్స్లో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఆర్డరు డిగ్రీ అండి ఆర్డరు డిగ్రీ ఫస్ట్ ప్రయారిటీ లేదు అనుకుంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇదిగోండి ఈజ్ ద పారామీటర్ ఫామ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది మోడల్ నెంబర్ టూ లేదు అనుకుంటే సాల్వ్ ది ఈక్వేషన్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లాస్ట్ మోడల్ అనమాట ఎల్డీఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేకపోతే కంప్లీట్ సొల్యూషన్ కాకుండా ఓన్లీ ఐఎఫ్ అని అడగచ్చు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంతే ఈ ఫోర్ మోడల్స్లో టూ మార్క్స్ క్లియర్ అయిపోతుందండి ఇందులో ఓకేనండి ఇలా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా తక్కువగా అస్సలు పాస్ అవ్వలేమన్న వాళ్ళకి ఏ విధంగా చేయాలనుకో మనం ఒక వీడియో చేస్తామండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం